నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. రాజ్యాంగానికి విరుద్ధంగా దళిత ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలి. మరొక్కసారి దళిత నేతలకు అవమానం జరిగితే సహించేది లేదు, ఖబర్దార్. కేవీపుర మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా తిరుపతి జిల్లా సత్యవేడు దళిత శాసనసభ్యులు కునుటి ఆదిమూలంపై పెత్తందారులు ఆయన దిష్టిబొమ్మను జనవరి 30వ తేదీ దగ్ధం చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కేవీపుర మండల అంబేద్కర్ సంఘం నేతలు శనివారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రహదారిపై దళిత ఎమ్మెల్యే ఆదిమూలం చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ దళితులకు అండగా అంబేద్కర్ సంఘం ఉందని వారు తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నేతలు వి థామస్, కె బొబ్బిలి, వి వెంకటేష్ తదితరులు మాట్లాడుతూ దళిత నేతలకు అవమానం తలపెట్టాలని చూస్తే సహించేది లేదని తీవ్రస్థాయిలో ఘాటుగా విమర్శించారు. రాజ్యాంగ హక్కుల ప్రకారం ఏ పార్టీలోనన్నా కొనసాగవచ్చని వారు తెలిపారు. పెత్తందారులు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. అగ్రకుల నేతలు ఎన్ని పార్టీలు మారినా వారిపైన ఎలాంటి చర్యలు ఎక్కడైనా జరిగిందా అని వారు ప్రశ్నించారు. వారందరికీ లేని శిక్ష దళిత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపైనే ఎందుకు ఈ కక్ష అని వారు ఆరోపించారు. పదవీకాలం ఇంకా 3 నెలలు ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఆయనను అవమానాలకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆదిమూలం ఆయనకు జరిగిన నష్టాన్ని సామరస్యంగా తెలియజేయడం కూడా తప్ప అని వారు ప్రశ్నించారు. దానికే ఆయన దిష్టిబొమ్మలను కాల్చడం, ఆయన్ను అవమానపరచడం ఎంతవరకు సమంజసమని వారు తెలిపారు. దిష్టిబొమ్మను దహనం చేసిన వారిని గుర్తించి పోలీసులు తగు చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఆందోళన కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నేతలు మహేష్, మునికృష్ణ, తిరుమల, శ్రీకాంత్, మునేంద్ర, లోకేష్, జయ మునిరాజ, దేవ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సారు పైన అనుచిత వ్యాఖ్యలు చేసి అతని యొక్క దిష్టిబొమ్మను కాల్చి జరిగింది. ఇదే మండలంలో ఏమంటే తెలుసు చులకన మీకు అంత ఏమో కక్ష ఏమి అంత చులకన ఏంటి మేమంటే మీకు అంటే ఓటు వేసినప్పుడు మాత్రం ఆ దళితులు కావాలి, అధికారాన్ని చేతులు చిక్కినప్పుడు దళితులు అవసరం లేదా? ఏమంత చులకన ఒక స్థానిక ఎమ్మెల్యేకి ఇంత ఒక గౌరవం మరీ లేకపోతే మాలాంటి సామాన్య ప్రజలకు ఎలా ఉంటుంది? భారత రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు వల్లే ఈ సత్యనిధులు ఒక ఎస్సీ కాన్స్టిట్యూషన్లో ఒక ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వడం జరిగింది. మీ దయాదక్షిక వాళ్ళు కాదు, మీ యొక్క పెద్ద హెడ్ వాళ్ళ కానే కాదు, కానీ ఒక భారత రాజ్యాంగం పట్ల ఇచ్చిన గౌరవమే సత్యనిధివర్గంలో ఒక ఎమ్మెల్యేగా సీట్ జరిగింది. ఆయన ఇష్టం వచ్చిన ఆయన పార్టీలో స్వేచ్ఛ లేని వాళ్ళు ఇతరుల కాలిన వాళ్ళు పార్టీ మా జరిగింది, కానీ అతను ఒక స్వేచ్ఛ ఉంది కాబట్టి అతను ఏ పార్టీకి అయినా వెళుతాడు. వెళ్ళినప్పటికీ మన ఒక స్థానిక ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన అతనికి గౌరవం ఒక ఉంటుంది, అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని మీరు ఎందుకు త్రొక్కుతున్నారు? పై నుండి మాకన ఒక స్వేచ్ఛ లేదు, ఒక హక్కు లేదా దళితులు అనేది ఎందుకు అలా చేస్తున్నారు? అంటే దళితులకు న్యాయం, రెడ్లు ఒక న్యాయమా? అంటే రెడ్లు నాయుడు పార్టీలు మారవచ్చు. ఏమే ఎందుకు మారవచ్చు? మేము ఎందుకు మారకూడదు? వాళ్ళు మారిస్తే మాత్రం ఎటువంటి దిష్టి వల్ల కానీ ఎటువంటి అనుచరిక వాక్యం చేయరు. అంటే దళితులు అంత చులకన మీకు ఒక్కొక్కసారి ఇలాంటి అనివార్య పరిస్థితి ఇలాంటి ఏమైనా చేస్తే మాత్రం మేము దళితుల పక్షాన దళితులలో ఊరుకోమని స్థానిక ఎమ్మెల్యే అయిన కోనేటి ఆదిమూలం గారు పార్టీ మారడం జరిగింది. అందుకు నిరసనగా ఇక్కడ రాజకీయ నాయకులు, పెత్తందారులు ఆయన మీద మానసికంగా ఆయన బొమ్మను తగలబెడుతూ దళిత ద్రోహాన్ని నినాదం చేశారు. ఇక మీదట అలాంటి కార్యక్రమం చేసినా దళితుల మీద ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్క అగ్రవర్ణాల పెద్దదారులకి మా దళిత సంఘాల తరఫున, దళిత నాయకుల తరఫున పార్టీకి అతిథిగా ఆ అటకాటు చెప్పు తీసుకొని వస్తాం. ఏంటంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి అలాగే ఇబ్బందులు జరిగితే సామాన్యులైన మా పరిస్థితి ఏంది? కోనేటి ఆదిమూలం గారికి వేరే పార్టీ మారే అవకాశం లేదా? అదే వాళ్ళ చెల్లెలు షర్మిల గారు పార్టీ మారారు, ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేశారా? ఆమెకి ఏదైనా అండరాని మాటలు అన్నారా? లేదు కదా. అలాగే నెల్లూరు జిల్లాలో 3 రెడ్లు మారారు, వాళ్ళ మీద ఎలాంటి నిరసన కార్యక్రమం, ఎలాంటి దిష్టిబొమ్మ దగ్ధం జరగలేదు. కేవలం దళితుడని ఆదిమూలం గారిపైనైనా మీ ప్రతాపం చూపించేది. ఈసారి ఇలాంటి కార్యక్రమం చేసి ఏ అడ్డగాంటినైనా ఎడక్కాలు చెప్పి తీసుకొస్తానని చెప్తా ఉన్నా. అలాగే ఇది
ఆంధ్ర భారతదేశం మొత్తం తెలియాలి. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఇలాంటి చెడు ప్రచారాలు చేస్తూ, అలాగే ఆదిమూలం కానీ ఆయన పని చేయకుండా చేసిన ప్రతి ఒక్క పెత్తందారులను ఇకతో మానుకోవాలని, నిలుపుకోవాలని నేను అంబేద్కర్ సంఘ నాయకుడిగా నేను తెలియజేస్తూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు అవుతున్నారు. ఎవడో పెట్టిన దయదాక్షిణ వల్ల కాదు. ఈసారి దళిత ద్రోహులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్తున్నాం, ఇంతటితో మీరు గౌరవ మర్యాదలతో సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలనుకుంటే మీరు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. సత్యవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన ఆదిమూలం గారు వైసీపీ తరఫున ఎదిరి రామచంద్ర పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి దూరం అయ్యాడు. దాన్ని కారణంగా తీసుకొని సత్యవాడ నియోజకవర్గంలో కొందరు ఎస్సీ నాయకులు ఆయన దిష్టిబొమ్మని దగ్గర చేశారు. ఆయన కాదు, వైసీపీ కార్యకర్తే కాదు, వైసీపీ ఎమ్మెల్యే కాదు, టీడీపీ పైన, జనసేన అయినా, వైసీపీ పైన, ఏ దళిత నాయకుడి పైన అయినా ఈ నియోజకవర్గంలో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే, అనుచితంగా మాట్లాడితే, ఆయన వాళ్ళ దిష్టిబొమ్మలను దగ్గర చేస్తే వాళ్ళకి భవిష్యత్తులో మేము చెప్పు తీసుకొని కొడతామనేసి మా యొక్క దళిత సంఘంలో దళితుల మధ్య చర్చి పెట్టి, ఎవరైనా మధ్యలో మా యొక్క మనోభావం దెబ్బతీస్తే వాళ్ళు మా గ్రామంలో, మా దళిత గ్రామాల్లో రాజకీయ పరంగా ఎక్కడ చేర్చుకోలేము, మీకు చెప్పు దెబ్బతో మేము పరిష్కారం, మీకు చెప్పు దెబ్బతో మేము దెబ్బతీస్తామని మీకు మేము వార్నింగ్ ఇస్తున్నాము. ఖబర్దార్, ఇంకొక ఎవరైనా కానీ అడ్డుపడి మాకు రాజకీయంగా చిచ్చు పెడితే మిమ్మల్ని మేము సహించము. రాజకీయంగా మా పెద్ద పెద్ద మా పంచాయతీలో కానీ, మా పెరింది మా సత్యవ నియోజకవర్గంలో కలుతూరు, పెరిందేశం, రాయపేడు, కాటపల్లి, వేలూరు, నింద్ర, లాంటి ఎస్సీ గ్రామాల్లో మేము ఎక్కడ ఎవరిని కానీ మేము దగ్గర చేర్చము. మీరు వస్తే మీకు చెప్పు దెబ్బలే, మీకు మేము సమాధానం చెప్తామని. ఇక్కడి నుంచి అయినా మీరు మర్యాదగా మా దళిత నాయకులని గౌరవించుకుంటే మీరు రాజకీయ లబ్ధి పొందాలని, మా మధ్య చిచ్చు పెంచకుండా ఉంటారని నేను సవినయంగా దళిత సంఘాల తరఫున మేము వార్నింగ్ ఇస్తూ, ఖబర్దార్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.